ఎంపీ పదవి నుండి బండి సంజయ్ ని తప్పించాలని నగర ఎంఐఎం అధ్యక్షుడు సయ్యద్ గులాం మహమ్మద్ హుస్సేన్ అన్నారు నగరంలోని ఎంఐఎం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు హిందూ ఏక్త యాత్రలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఎంఐఎం పార్టీ తరఫున సిపి సత్యనారాయణకు ఫిర్యాదు చేయనున్నామని తెలిపారు బండి సంజయ్ ఎన్నికై రెండున్నర సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఎంపీ ఫండ్ ద్వారా అభివృద్ధి పనులు చేయలేదన్నారు ఎంపీ ఫండ్ ద్వారా ఏ ఒక్క అభివృద్ధి పని చేయలేదని ఆరోపించారు భారతదేశం లో ఉన్న ఎంపీలలో ఫెయిల్యూర్ ఎంపీగా పేరు గడించారని చెప్పారు ఢిల్లీకి సైతం వెళ్లి ఫిర్యాదు చేస్తామని ఎంపీ పదవి నుండి సస్పెండ్ చేసేలా కృషి చేస్తామని తెలిపారు బండి సంజయ్ వ్యాఖ్యల ద్వారా యువత పెడదొవ్వ పడుతున్నారన్నారు రాజ్యాంగానికి వ్యతిరేకంగా మసీదులను తవ్వాలంటూ వ్యాఖ్యలు చేశారని తెలిపారు హిందూ ముస్లింల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు ఆయనపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని త్వరలో హ్యూమన్ రైట్స్తో పాటు గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు బీజేపీ ప్రభుత్వం అధిక ధరలతో ప్రజల నడ్డి విరుస్తుందని ఆరోపించారు బండి సంజయ్ మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే వ్యక్తిగత దాడులు చేస్తామని హెచ్చరించారు बंडी संजय की सदारत में बीजेपी एमपी करीमनगर और तेलंगाना सदर हिंदू एकता यात्रा के प्रोग्राम में जो करीमनगर में मीडिया के सामने और आवाम के सामने जो अल्फाज उन्होंने बोले हैं वो अल्फाज के ख़िलाफ़ में और हिंदुस्तान के दस्तूर के खिलाफ में जो वर्ड बोले हैं उसके लिए हम मजलस तैयादमसमी की जानब से एक सीपी साहब को पुलिस डिपार्टमेंट में एप्लीकेशन देकर उनके ऊपर केस कराने के लिए मुतलबा